ఏపీలో టీడీపీ మనుగడ కోల్పోయిందని కావాలనే ప్రభుత్వంపైన బురదజల్లె కార్యక్రమంలో భాగంగానే టీడీపీ నిరసనలు చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. రాజమండ్రిలో పవిత్ర సంగమం వద్ద జరిగిన ఘటనలో చనిపోయిన వారికి అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజల ప్రాణాలు కాపాడుతూ మరోవైపు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నామంటున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ ఫేస్ టు ఫేస్. 10 అంశాలపై డిమాండ్లు అయితే చూపిస్తుంది. ఈరోజు ఉదయం నుండి ఎంఆర్ ఆఫీస్లోను కలెక్టరేట్లోనూ నిరసన కార్యక్రమం, దీనిపై స్పందించడానికి మనతో పాటు వైసీపీ ఎమ్మెల్యే మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 10 అంశాలపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు అనేది వాళ్ళ ఆరోపణ, ఎలా చూస్తారు? ఇప్పుడు 10 అంశాలు అనేది మేము రాజకీయంగా బతికున్నామని నిరూపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే కార్యక్రమం తప్పితే, గతంలో మీరు ఏ విపత్తులు వచ్చినప్పుడు, ఏమి కష్టాలు వచ్చినప్పుడు ప్రజలు మీరు ఏం ఆదుకున్నారు? ఇప్పుడు మీరు రాజమండ్రిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రమాదం సంభవించి ఆ రోజు 10 మంది 30 మంది చనిపోతే మీరు ఏం సహాయం చేశారు? లేకపోతే ఇక్కడ ఫెర్రీలో లాంచీ ప్రమాదం జరిగితే మీరు ఏం చేశారు? ఈరోజు ఇది ప్రపంచ విపత్తు, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. కావాలని ఏదో వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు అది జరగదని వీళ్ళకి తెలుసు, అవ్వదని తెలుసు. ఈ రాష్ట్రం వాళ్ళ దృష్టిలో ఏదో రకంగా అవస్థల పాలు కావాలి. అంతేగాని ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీలోకి కోవిడ్ని కూడా చేర్చి ఈ విపత్కర పరిస్థితుల్లో వీలున్నంత మటుకు ఎక్కడికక్కడే హాస్పిటల్స్ నెలకొల్పి అందరికీ చేయదగ్గ సాయం చేసాం. ఇప్పుడు వాళ్ళకి ఇంత ఇవ్వాలా, వీళ్ళకి ఇంత ఇవ్వాలంటే ఏదో వాళ్ళ దగ్గర సానుభూతి పొందడానికి మాట్లాడే మాటలు తప్పితే వీటి వల్ల తెలుగుదేశం పార్టీ బతికే అవకాశం అయితే లేదు. ఇది వెనకడికేదో సామెత ఉంది, ముడ్డి మంది కాకపోతే కాశీ దాకా దేకమన్నారు. వాళ్ళ ప్రభుత్వం నాపుడేమో 1 రూపాయి పేదలకు సాయం చేయడానికి చేతులు రాలేదు వీళ్ళకి. ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఉద్దేశపూర్వకంగా అమలుకు సాధ్యపడని మాటలు మాట్లాడతా, దాని మీద వాళ్ళకి పని పాటలేదు, ఊరికి తిని కూర్చోటం కాబట్టి ఈ 4 నెలలు బట్టి 5 నెలలు బట్టి ఇళ్లలోనే బడి ఉన్నారు కదా. ఏదో 4 రోజులు కాసేపు కాలక్షేపం చేయడానికి ఈ రకమైన కార్యక్రమాలు తప్పితే చిత్తశుద్ధి లేదు ఈ కార్యక్రమం. ఇంకో పక్కన మరో పక్కన పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా 100 రూపాయలు దాటిపోయాయి. అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా పెరిగిపోయాయని కూడా ఈ డిమాండ్లో ఉంది. అసలు ఈ నిత్యావసరకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా చూస్తుందా, దాని ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేస్తుంది? తప్పకుండా ప్రభుత్వం తను చేసే పని తను చేసిపోద్ది, కార్యాచరణ ఏం చేయాలో తప్పకుండా చేస్తారు. పెట్రోల్ ధరలు పెరగడం తగ్గటం అనేది కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం చేయదగ్గదేం లేదు. అంటే గురువు గురించి దానికి వ్యవహారం తెలియదు, ముడ్డి కింద ఏముంది అన్నది. వాళ్ళ హయాంలో వాళ్ళు ఏం చేసాము, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే చెప్పారో ఏ ఒక్కటి వెనక్కి తగ్గకుండా అమలు చేస్తున్నటువంటి ఈ భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నిన్నటికి నిన్న వాహనం ఎంత ఇచ్చాము, దానికి ముందు రైతులకు ఇన్సూరెన్స్ ఇచ్చాము, రైతు భరోసా ఇచ్చాము, ప్రతి నెల క్రమం తప్పకుండా 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నాం. ఏది ఈ 14 మాసాల్లో ఇంత విపత్కర పరిస్థితి వచ్చి ఆర్థికంగా ఎంతో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఆడిన మాట తప్పకుండా ముందుకెళ్తున్నాం. కానీ వాళ్ళ హయాంలో ఏం చేయకుండా మా మీద డిమాండ్లు పెట్టి అది ఏది జరగదని వాళ్ళకి తెలుసు, ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ప్రజలు మర్చిపోతున్నారని కాలక్షేపాన్ని చేసే కార్యక్రమం చేయని వాళ్ళ కాలక్షేపం వాళ్ళు చేస్తుంటారు. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతానికైతే పూర్తిగా ఇప్పటికైతే నిరసన కార్యక్రమాలు టీడీపీ చేస్తున్న నిరసన ఎట్టి పరిస్థితుల్లో దానికి ఇది లేదు, పూర్తి స్థాయిలో వాళ్ళ అంటే టీడీపీ భూస్థాపితం అయిపోయింది, దాన్ని ప్రస్తుతం ఉంది అని అనడానికి ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం దీని మీద ప్రతి అంశంపై దృష్టి పెడుతుంది అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నాం. కెమెరా పర్సన్ మళ్ళీతో యాకూబ్, విజయవాడ.